జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంబైలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు నవంబర్ 9 మరియు ఈ తేదీ చాలా చారిత్రాత్మకమైనది. పిఎం నరేంద్ర మోడీ తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. చనిపోయిన వ్యక్తిని విచారణకి రమ్మంటూ పోలీసులు నోటీసులు. మనోహర్ రెడ్డి. ఇక డీటెయల్స్ చూస్తే ముంబైలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. పత్రకార మిత్రో నమస్కారం. మై రేవంత్ రెడ్డి, తెలంగాణకి తెలంగాణ రాజకీయ ముఖ్యమంత్రి. कुछ दिनों से महाराष्ट्र के बीजेपी उनके साथियों तेलंगाना के खिलाफ कुछ झूठे बातें कह रहे थे. हम लोग कुछ ध्यान नहीं दिए, मगर देश के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने तेलंगाना के बारे में और हमारे गारंटीज के बारे में झूठ बोलना शुरू किए. तो मैं ये सोचा था मोदी जी ने झूठ बोलना नहीं छोड़े तो हम सच्चा बोलना भी नहीं छोड़ने वाले. इसीलिए आज मैं मुंबई आकर महाराष्ट्र के जनता को जो तेलंगाना सरकार श्रीमती सोनिया जी ने सितंबर 17, 2023 चुनाव के समय पर 6 गारंटी दिया हुआ है, वो गारंटीज हम लोग सिस्टमेटिकली वी हैव इम्प्लीमेंटेड इन तेलंगाना. इनके डिटेल्स महाराष्ट्र जनता के सामने रखने का मेरा जिम्मेदारी है. इसीलिए आज मुंबई कांग्रेस पार्टी ऑफिस में हम लोग एक प्रेस कॉन्फ्रेंस के माध्यम से हिंदुस्तान में सबसे ज्यादा फार्मर्स सुसाइड महाराष्ट्र में हो रहा है. ఈ రోజు నవంబర్ 9 మరియు ఈ తేదీ చాలా చారిత్రాత్మకమైనదని పిఎం నరేంద్ర మోడీ అన్నారు. और ये 9 नवंबर की तारीख बहुत ही ऐतिहासिक तारीख है. आज के ही दिन 2019 में देश की सर्वोच्च अदालत ने राम मंदिर पर फैसला दिया था. नौ नवंबर की ये तारीख जय श्री राम. नौ नवंबर की ये तारीख इसलिए भी याद रखी जाएगी क्योंकि सुप्रीम कोर्ट के फैसले के बाद हर धर्म के लोगों ने बहुत ही संवेदनशीलता का परिचय दिया. राष्ट्र प्रथम की यही भावना भारत की बहुत बड़ी ताकत है. साथियों, 2014 से 2024 ये 10 वर्ष महाराष्ट्र ने बीजेपी को लगातार दिल खोलकर आशीर्वाद दिया है. बीजेपी के ऊपर
महाराष्ट्र के इस भरोसे की वजह भी है। इसकी वजह है महाराष्ट्र के लोगों की देशभक्ति। तेलंगाणा भवन लो बीआरएस नेतला प्रेस मीट निर्वहिंचारु। బాధతో ఉంటే ఊరంతా ఒకదారి ఉల్పికట్ట ఒకదారి అని చెప్పని మూసి ప్రాజెక్టు చేతబట్టిన ఎవడు వద్దంటలే మూసి ప్రాజెక్టును. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డిని, మీరు చెప్పండి గుండె మెచ్చి వేసుకొని చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మూసి ప్రాజెక్ట్ కట్టొద్దన్నదా? కట్టొద్దన్నది అని చెప్పని ఎవరైనా చెప్తే మూసీ ప్రాజెక్టును రివైవ్ చేయొద్దు, లేకపోతే పునరుజ్జీవమో ఇంకే, లేకపోతే నీ పునరుజ్జీవమో లేకపోతే ప్రాజెక్ట్ పునరుజ్జీవమో వద్దని ఎప్పుడు అనలే కదా. ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఎవరిది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మూసీ పునరుజ్జీవం అని చెప్పని, బ్యూటిఫికేషన్ అని చెప్పని, సుందరీకరణకు వెళ్ళి పునరుజ్జీవం అని చెప్పని ప్రతిపాదన పెట్టింది ఎవరు? రేవంత్ రెడ్డి. ప్రభుత్వం నీది, ప్రతిపాదన నీది, ప్రతిపక్షాలు ఎవరైనా సరే మూసీ పునరుజ్జీవం చేయొద్దు అని చెప్పి చెప్పిండ్రా? బీఆర్ఎస్ పార్టీ చెప్పిందా? చెప్పలేదు. కేసీఆర్ గారు చెప్పిండ్రా? చెప్పలేదు. కేటీఆర్ చెప్పిండ్రా? హరీష్ చెప్పిండ్రా? చెప్పలేదు. మాలాంటి నాయకులైనా ఎవరైనా అన్నారా? ఎవరూ అనలేదు. మరి కలలు కంటున్నావా ఏమన్నా? కలలు కంటున్నావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి? అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా ఎదవల్లారా? అడ్డొస్తుంది ఎవరు? మీరే అడ్డొస్తున్నారు ఎదవల్లారా? ఎలా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా ఎదవల్లారా? డిపిఆర్ లేకుండా ఇళ్లను కూల్చే సన్నాసుల్లారా, అడ్డమైన గాడిదుల్లారా, ప్రజల జీవితాలను విధ్వంసం చేస్తున్న వెదవల్లారా? మీరే ఇవాళ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేటువంటి సోయి లేక, తెలివి లేక, సన్నాసులు లేక మూసీ ప్రాజెక్ట్ పేరు మీద మీ జీవన విధ్వంసాన్ని చేస్తా ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు లక్షల కోట్ల రూపాయలు దోచుకు తింటందుకోసం అటు అదానీ మెగాకృష్ణారెడ్డితో కుమ్మక్కైపోయి ప్రాజెక్టును అప్పుడే కట్టబెట్టినది అప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి. మీరు దోపిడీకి పాల్పడుతూ జీవన విధ్వంసానికి పాల్పడుతూ, అరే ఇది ఎక్కడ పద్ధతి? ఇది బట్టగాల్చి మీదేసే పద్ధతి. కేసీఆర్ అనలే, కేటీఆర్ అనలే, హరీష్ అనలేదు, ఎవరు అనలేదు. ప్రాజెక్టు బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పని ఏ కలలుగా నావే? నువ్వేమన్నా రాత్రిపూట గంజాయి తాగుతున్నారా ఏమన్నా? డ్రగ్స్ తీసుకుంటున్నారా ఏమన్నా? మీకు టెస్ట్ చేయించాలా, నార్కోటిక్ టెస్ట్ చేయించాలా రేవంత్ రెడ్డికి? ఈ డైలాగు చూసినాక తర్వాత మాత్రం అడ్డొస్తే బుల్డోజర్లు దొక్కిస్తాడు. ఎవడడొస్తున్నాడు రా భాయ్? ఎవడడొచ్చిండు? అడ్డొచ్చినాం. ఎప్పుడొచ్చినాము అంటే దేనికి వచ్చినామంటే చెప్తున్నా. డిపిఆర్ ఉందా? లేదు. లక్షన్నర కోట్లని చెప్పని చెట్ల మీద ఇస్తారులు కొట్టినట్టు నీకు నువ్వే ప్రకటించినావు. సరే, దాన్ని కూడా మేము ఎట్లా అని చెప్పమన్నాను తప్ప నువ్వు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టొద్దు అని చెప్పను అన్నలా. ఆల్రెడీ మేము 16,000 కోట్ల రూపాయలు బ్యూటిఫికేషన్ కోసము, ఎస్టీపీల కోసం ఖర్చు పెట్టినావు. మరి మేము 16,000 కోట్ల రూపాయలతోటి మేము ఇంత పెద్ద ఎత్తున ఎస్టీపీలు పెట్టిన తర్వాత నువ్వు 1,50,000 కోట్లు దేనికి పెడుతున్నావయా అని చెప్పని అడిగినాం. నువ్వు ఒక పక్క నా మూసీలను ప్రక్షాళన చేస్తున్నావు అని చెప్పని, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా కోసం అని చెప్పని అటు అదానీలు మెగాకృష్ణారెడ్డి చేతిలో కట్టబెట్టగల మాల్స్, సినిమా థియేటర్లు కట్టబెట్టినట్టయితే తద్వారా వచ్చేటట్టుగా పొల్యూషన్ ద్వారా మూసి మళ్ళా కూడా భ్రష్టు పట్టిపోతుంది కదా అని చెప్పని, నీ డిపిఆర్ ఏంది, నీ పద్ధతి ఏంది అని చెప్పని అడిగినాం. అన్నిటికంటే ముఖ్యంగా అడిగింది ఏంటంటే, ఆది లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రేవంత్ రెడ్డి, డిపిఆర్ లేదు, రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పని పాపం వేల ఇండ్ల మీద ముద్రేసి వాళ్ళు చొరబాటుదారులు, ఆక్రమణదారులు, ల్యాండ్ గ్రాబర్స్ అన్నటువంటి రీతిలో ముద్ర వేసి పేద ప్రజల ఇండ్లు కూల్చేసి భయపెట్టి అదిరిచ్చి బెదిరించి ఒక దుర్మార్గమైన సాడిస్ట్ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉంటే ప్రాజెక్టు కడదాం, మూసి పునరుజ్జీవం చేద్దాం, కానీ ప్రజలను ఆదుకుందాం, పేద ప్రజలకు 2013 భూసేకరణ చట్టాన్ని కూడా ఇద్దాం, 150,000 కోట్లు ఖర్చు అయ్యే దగ్గర ఇంకొక 10,000 కోట్లు అయితే వాళ్ళందరికీ కూడా భూసేకరణ చట్టం అమలవుతుంది, పేద ప్రజలు బాగుపడతారు అని చెప్పని చెప్తే అడ్డొస్తే తొక్కుకుంటా అంటావు, కుక్క సావు చేస్తారు అంటావు, కుక్క లెక్క మరుగుతున్నది మీరు. చనిపోయిన వ్యక్తిని విచారణకి రమ్మంటూ పోలీసులు నోటీసులు, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై గుడ్డిగా కేసులు పెడుతున్నారనే దానికి ఎంతకంటే సాక్ష్యం కావాలా? సిపిఐ వాళ్ళు గుర్తించి వాళ్ళ పేర్లన్నింటినీ వాళ్ళందరినీ అరెస్ట్ చేయమని చెప్పే పద్ధతుల్లో ఇవాళ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ చెప్పాలా? గుడ్డిగా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం అనే దానికి ఇక్కడే తూళ్లూరు మండలం బోరుపాలెంకు చెందిన సీను అనే వ్యక్తి పైన ఒక కేసు నమోదు చేశారు సోషల్ మీడియాలో.
కేసు నమోదు చేసి విచారణకు రమ్మని చెప్పి అతను పిలిచారు. తీరా చూస్తే అతను 1.5 సంవత్సరం క్రితమే చనిపోయిన సంఘటన ఇది. అంటే దీన్ని బట్టి సోషల్ మీడియా పైన వెరిఫికేషన్ కూడా లేకుండా ఎవరు వైసీపీ అని కనిపిస్తే ఎక్కడైనా ఎవరైనా వాళ్ళ చెవిలో చెప్తే పలాని కుటుంబం వైసీపీకి సపోర్ట్ చేసిందని వాళ్ళకు గుడ్డిగా నోటీసులు పంపించే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఇవన్నీ రాష్ట్రంలో తప్పుడు కేసులే పెడుతున్నారు. అంటే ఇంకొక 15,000 మందిని ఇలా బజారుకి ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరించి చట్టానికి వ్యతిరేకంగా ఈ పౌరులు ఎవరు స్వేచ్ఛగా బతకకూడదు, వాళ్ళు ఈ ప్రభుత్వం చేసేదాన్ని ఏది ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టే సోమవారానికి హేబియస్ కార్పస్ పిటిషన్లన్నీ వాయిదా వేశారు. ఆ రోజు కోర్టుకు సమాధానం చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోర్టు కోరింది. ఈరోజు చేసిండే తప్పుడు ఇవన్నీ సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా బయటకు వచ్చే సందర్భం ఉంది. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ ఇవి మొబైల్స్ ట్రాకింగ్ చేస్తే వాళ్ళ పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, తర్వాత ముద్దాయిల సంబంధించిన సెల్ ఫోన్లు సీజ్ చేశారు కాబట్టి వీళ్ళు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఉన్నారు అనేటివి అన్నీ కూడా బయటకు వస్తాయి. దీన్నన్నింటినీ ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎవరినైతే డీజీపీ గారిని ఒత్తిడి చేస్తుందో, డీజీపీ జిల్లాల ఎస్పీలకు ఎలాంటి తప్పుడు సంకేతాలు ఇస్తున్నారో డీజీపీని కూడా సుప్రీంకోర్టు వరకు కూడా అవసరమైతే లాగుతాం. దీనికి బాధ్యత వహించాల్సింది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా డీజీపీనే బాధ్యత వహించాల్సి వస్తుంది. వీటన్నిటిని కూడా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ముందు తీసిపోతుంది. ఈ అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు పోరాడతామని చెప్పి తెలియజేస్తుంది. శ్రీ పవన్ కళ్యాణ్ కి ఆదేశాలతో రెడ్ గ్రావెల్ అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం. ఏలూరు జిల్లా ఐఎస్ జగన్నాథపురంలో అనుమతులకు విరుద్ధంగా సాగిన రెడ్ గ్రావెల్ తవ్వకాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించడంతో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కొండపై ఎర్ర కంకర తవ్వకాలను గమనించారు. దీనిపై ఆరా తీసిన పవన్ విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. మొత్తం కొండకు వేసారు. అక్కడ దేనికి తెలియాలంటే అక్కడ పక్కన ఉన్న హైవే చేస్తున్నాయి, హైవేకి మట్టి వేసారు అనుకున్నాను. నేను ఎప్పుడే కలెక్టర్ గారికి అడిగాను, నాకు తొందరగా దాని మీద నాకు ఒక రిపోర్ట్ పంపించింది. నాకు అంటే ఎంత మట్టి తీశారు. జాయింట్ కలెక్టర్ సమ్మ దాత్రి రెడ్డి గారు కూడా చెప్పాం ఎంత తీశారు, ఎంత మట్టి తీశారు. అంత కొత్త టీం కాబట్టి కొంచెం అలవాటు కావడానికి నేను కనీసం 1 వీక్లో రిపోర్ట్ పంపిస్తున్నాను. ఈ మట్టి ఎక్కడికి వెళ్ళింది, ఎవరు తవ్వుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి, ఎంత డోర్ చేశారు ఇక్కడ, అది నిజంగా నిజంగా మీరు హైవేకి వాడారా, ఎన్ని తీయమని రిపోర్ట్. గత ప్రభుత్వం అడ్డగోలుగా మేము తవ్వేసుకోమని చెప్పించారు. ఇది ఎంతవరకు వాస్తవాలు ఏంటి, ఇవన్నీ రిపోర్ట్ తెలియజేయమని చెప్పాను. బెకమ్ ఇన్ఫ్రా సంస్థ 20.95 ఎకరాల్లో ఏ విధమైన అనుమతులు లేకుండా 600,000 క్యూబిక్ మీటర్ల రెడ్ గ్రావెల్ తవ్వకాలు సాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు అక్రమ తవ్వకాలపై నివేదికను ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. రెడ్ గ్రావెల్ ను ఒకచోట తవ్వి మరోచోట తవ్వినట్లుగా రికార్డులో నమోదు చేసినట్లు అధికారులు తేల్చారు. ఈ తప్పిదాలపై బెకమ్ ఇన్ఫ్రా సంస్థకు నోటీసులు ఇస్తామని, ఇందుకు బాధ్యులైన రెవెన్యూ గనుల శాఖ అధికారులకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు నివేదికలో వెల్లడించారు. తవ్వకాలు సాగించిన ప్రదేశంలో భారీగా పచ్చదనం దెబ్బతినడం, జీవ వైవిధ్యానికి విఘాతం వాటిల్లని విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగా ఈ అంశంపైన అటవీ శాఖ అధికారులు విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. శ్రీశైలం మల్లలను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. We'll be right back.
ఆహాలో అన్స్టాపబుల్ సీజన్ 4 జోరుగా దూసుకెళ్తోంది. దుల్కర్ సల్మాన్ తర్వాత ఈ షోను సూర్యతో చేశారు. నిన్నటి నుంచి ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది. తన అసలు పేరు శరవణనని, ఆ తర్వాత సూర్యగా మార్చారని సూర్య చెప్పారు. తాను అంగరం అనే పేరుతో ఒక ఫౌండేషన్ను స్థాపించానని, ఆ సంస్థ ఇంతవరకు 6,000 మంది పేద విద్యార్థులకు సాయాన్ని అందించిందని అన్నారు. ఈ సమయంలోనే ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పమని సూర్యను బాలయ్య అడిగారు. ఎవరనేది చెప్పను కానీ 14 వయసులో ఫస్ట్ క్రష్ కలిగిందని సూర్య అన్నారు. దాంతో నేరుగా కార్తీక్కి కాల్ చేసిన బాలయ్య సూర్య ఫస్ట్ క్రష్ ఎవరన్నది చెప్పమని అడిగారు. జెంటిల్మెన్ సినిమాలోని చికుపుకు చికుపుకు రైల్వే సాంగ్ చూసిన దగ్గర నుంచి గౌతమి ఆయన క్రష్ అని కార్తీ నవ్వేశారు. దాంతో సూర్య కూడా సరదాగా నవ్వేస్తూ తన తమ్ముడు కార్తీ ఈ షోకి వచ్చినప్పుడు తనకి కాల్ చేయమని బాలయ్యను రిక్వెస్ట్ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే జ్యోతిక గురించి సూర్య ప్రస్తావించారు. తాము ఎప్పుడూ ఐ లవ్ యూ చెప్పుకోలేదని, ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని గ్రహించి పెళ్లి చేసుకున్నామని అన్నాడు. జ్యోతిక లేకుండా తాను తన జీవితాన్ని ఊహించుకోలేనని చెప్పారు. ఆమె తన అదృష్టమని తన ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అంటూ కితాబునిచ్చారు. తమ ఫ్యామిలీలోని అందరికీ జ్యోతిక ముఖ్యమైన వ్యక్తి అని అన్నారు. మంచు విష్ణు, ముఖేష్ కుమార్ సింగ్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం కన్నప్ప. ఈ సినిమాలో మోహన్ లాల్, మోహన్ బాబు, శివరాజ్ కుమార్, ప్రభాస్, నయనతారతో పాటు పలువురు స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా ప్రభాస్ లుక్ లీక్ అయింది. దీనిపై చిత్ర బృందం స్పందించింది. ఆ ఫోటోను లీక్ చేసిన వారిని కనిపెడితే 5,00,000 బహుమానం ఇస్తామని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ లేఖను విడుదల చేసింది. ప్రభాస్ అభిమానులతో పాటు మిగిలిన హీరోల ఫ్యాన్స్ ను కోరుతోంది. ఏమంటే, కన్నప్ప కోసం గత 8 మేము మా ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నాం. 2 నుంచి ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కన్నప్ప నుంచి ఓ ఫోటో అనధికారికంగా లీక్ అయినందుకు చాలా బాధపడుతున్నాం. ఈ లీక్ మా కష్టాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రాజెక్టు కోసం నిరంతరం కృషి చేస్తున్న 2,000 VFX కళాకారుల జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. ఈ ఫోటో లీక్ ఎలా జరిగింది అనేది కనుగొనేందుకు మేము పోలీస్ కేసు పెడుతున్నాం. దయచేసి ఈ ఫోటోను ఎవరు షేర్ చేయొద్దని మనవి. దీన్ని షేర్ చేసిన వారు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఫోటోను లీక్ చేసిన వ్యక్తిని కనిపెట్టిన వారికి 5,00,000 బహుమానంగా ఇస్తాం. మీకు సమాచారం తెలిసిన వెంటనే 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఎక్స్ ట్విట్టర్ ఖాతాకు నేరుగా మెసేజ్ పంపండి. ఈ సినిమా స్ఫూర్తిని కాపాడటంలో మాతో చేతులు కలపండి. మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం అని లేఖలో పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంబైలో విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు 9 మరియు ఈ తేదీ చాలా చారిత్రాత్మకమైనది. పిఎం నరేంద్ర మోడీ. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న సీఎం చంద్రబాబు. చనిపోయిన వ్యక్తిని విచారణకి రమ్మంటూ పోలీసులు నోటీసులు. మనోహర్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.